అందరికీ నమస్తే అండి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే పొత్తులు తెలుగుదేశం పార్టీ జనసేన ఖచ్చితంగా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందా లేదా అనేది వేరేది సో బీజేపీ ఆల్రెడీ ఎన్ని ఎంపీసీట్లు డిమాండ్ చేస్తుంది ఏమే ఎంపీసీట్లు డిమాండ్ చేస్తుంది అనే ఒక పుకారుని ఒక పుకార్ గాసిప్ని నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడొచ్చు మీరు అది బీజేపీ విషయాన్ని సో ఇక టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే కీలకమైన అంశం సీట్ల కేటాయింపు ఆల్రెడీ సీట్ల కేటాయింపు గురించి చర్చ జరిగింది అని కొన్ని మీడియా వర్గాల్లో రాస్తున్నారు కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి మధ్య చంద్రబాబు గారి మధ్య ఇప్పటి వరకు సీట్ల కేటాయింపు మీద వన్ పర్సెంట్ ఇసుమంత చర్చ కూడా జరగలేదు టీడీపీ నుంచి జనసేన నుంచి ఏ ఒక్కరూ కూడా ఎవరు ఏ ఏ సీట్లలో పోటీ చేయాలి ఎవరికి ఎన్ని సీట్లు అనేది చర్చించలేదు ఇక్కడి వరకు కన్ఫామ్ నాకున్న హై లెవెల్ సోర్సుల ద్వారా నేను కన్ఫామ్ చేసుకున్నది ఏంటంటే సీట్లు ఎవరికి ఎన్ని ఏవేవి అనేది ఎవరు ఇప్పటివరకు వరకు మాట్లాడుకోలేదు ఓన్లీ కలిసి పోటీ చేసే అంశాన్ని వైసీపీని ఓడించే అంశాన్ని వైసీపీకి వ్యతిరేకంగా పోరాడే అంశాన్ని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడుకుంటున్నారు అది ధృవీకరించుకోవచ్చు సో సీట్లకు సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదు కానీ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ఉంటుంది కదా ఇప్పుడు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయంటే ఏ ఏ సీట్ల నుంచి పోటీ చేస్తారు ఎవరికి ఎన్నిస్తారనే ఆసక్తి ఉంటుంది కదా సో ఆ ఆసక్తిని గమనించి నేను ఒక వీడియో చేస్తున్నా ఇది నా వ్యక్తిగత అంచనా మాత్రమే నేను జస్ట్ గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఆ ఓటింగ్ శాతాలు అవన్నీ లెక్కేసుకొని పార్టీల బలాలు అంచనాలు అవన్నీ వేసుకొని అసలు జనసేన పార్టీ ఏ ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది టీడీపీకి జనసేనకి మధ్య పొత్తు కుదిరితే ఏ ఏ అంశాలు తెర మీదకు వచ్చే అవకాశం ఉంది ఏ ఏ నియోజకవర్గాలు కీలకమవుతాయి అనేవి నేను ఒక వీడియో చేసి అసలు జనసేన పార్టీకి ఏ ఏ నియోజకవర్గాలు కేటాయిస్తారనేది చెప్తాను ఇందులో నేను ముందే చెప్తున్నా దీనిలో ఎటువంటి భాషజాలు ఎటువంటి పార్టీలకు ఇది అది లేదు ప్లస్ నేను పూర్తిగా నూటికి నూరు శాతం ఇదే కరెక్ట్ అని నేను చెప్పను అలాగే పూర్తిగా అన్ని నియోజకవర్గాలు కూడా చెప్పను ఒక జస్ట్ ఒక నేను సృష్టించిన ఘాస అంటే ఇదేమనుకోవచ్చు అంటే ఒక అంచనా మాత్రమే ఆ రాజకీయ వర్గాల్లో ఒక అంచనా మాత్రమే బహుశా ఇవి ఇవ్వచ్చు ఉదాహరణకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ విశాఖపట్నం జిల్లాలో జనసేన పార్టీ స్ట్రెంగ్త్ బాగానే ఉంది సో ఈ జిల్లాలో జనసేన మొత్తం పదిహేను నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఏ ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది గాజువాక సో గత ఎన్నికల్లో గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి మంచి ఓట్లు తెచ్చుకున్నారు కాబట్టి జ గాజువాకలో జనసేన పార్టీ క్యాడర్ బాగుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి జనసేన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే అక్కడ పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ నుంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నప్పటికీ చిన్న చిన్న చర్చలు జరిగే విషయం అవకాశం అయితే ఉంది సో ఈ జిల్లాలో గాజువాకుతో సహా భీమిలి విశాఖ నార్త్ అనకాపల్లి చోడవరం ఈ ఐదు నియోజకవర్గాల్లో విషయంలో చర్చ జరుగుద్ది ఐదుకి ఐదు ఇస్తారా ఐదులో మూడే ఇస్తారా రెండే ఇస్తారా అనేది తేలాల్సి ఉంది సో ఈ ఐదు నియోజకవర్గాల విషయంలో అయితే మాత్రం జనసేన టీడీపీ మధ్య కొంత డిస్కషన్ జరిగే అవకాశం ఉంది నేను చెప్తున్నా ఇవే ఇస్తారని నేను చెప్పట్లేదు ఇవి ఎవరని చెప్పట్లేదు వీటిలో ఒకటి రెండు ఇస్తారని నేను చెప్పట్లే ఈ ఐదు నియోజకవర్గాల విషయంలో డిస్కషన్ ఖచ్చితంగా జరుగుద్ది ఎందుకంటే ఈ ఐదు నియోజకవర్గాల్లో జనసేన స్ట్రెంగ్త్ ఉంది ఇంకా వేరే చెప్పుకోవాల్సి వస్తే ఇదే ఇదే జిల్లాలో ఎలమంచిల నియోజకవర్గం కూడా జనసేన పార్టీకి ఇంపార్టెంట్ ఆరో నియోజకవర్గం సో ఈ ఆరుట్లో కొంత డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంది ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయానికి వెళ్తే ఉమ్మడి తూర్పుగోదావరిలో జనసేన పార్టీకి ప్రెస్టీజియస్ నియోజకవర్గాలు పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ సిటీ అమలాపురం రాజోలు కొత్తపేట రామచంద్రాపురం రాజానగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ ఈ తొమ్మిది నియోజకవర్గాలు కూడా తొమ్మిదో పదో ఈ నియోజకవర్గాలన్నీ జనసేన పార్టీకి ఇంపార్టెంట్ సో ఈ నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని నియోజకవర్గాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది వీటిల్లో జనసేన పార్టీ ఎన్ని పోటీ చేస్తుంది ఎన్నింటిని జనసేనకి ఇస్తారు అనేది ఆ చర్చలతో డిసైడ్ అవుతుంది సో మిగిలిన వాటి జోలికి అయితే వెళ్ళే అవకాశాలు మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఇక అంటే మళ్ళీ మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన పార్టీ వాళ్ళు హట్ అవుతారేమో సో అదేమి కాదు ఈ నియోజకవర్గాలకి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వచ్చేసరికి భీమవరం తాడేపల్లిగూడెం నరసాపురం ఏలూరు తణుకు నిడదవోలు ఈ ఆరు నియోజకవర్గాల విషయంలో ప్రతిష్టంభన ఉంటుంది చర్చ డిస్కషన్ ఉంటుంది ఈ ఆరిట్లో ఎన్ని ఇస్తారు ఎన్ని ఇవ్వరు ఆరు ఆరు ఇచ్చేస్తారా లేదా రెండే ఇస్తారా ఎన్ని నుంచి జనసేన పోటీ చేసే అవకాశం ఉంది ఎన్ని సీట్లు టీడీపీకి ఇస్తారని ఈ ఆరు నియోజకవర్గాలే జనసేన పార్టీకి ప్రెస్టీజియస్ జనసేన పార్టీకి బలం బలగం వర్గం ఎక్కువగా ఉన్న సీట్లు ఇవి ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాకు వచ్చేసరికి పెడన కైకలూరు విజయవాడ సెంట్రల్ విజయవాడ వెస్ట్ అవనగడ్డ ఈ ఆరు నియోజకవర్గాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీకి కీలకం అంటే అవనగడ్డ కాస్త తక్కువే వేసుకోవచ్చులే పెడన కైకలూరు ఇంపార్టెంటు మచిలీపట్నం కూడా ఇంపార్టెంటు విజయవాడ సెంట్రల్ విజయవాడ వెస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఈ నియోజకవర్గం విషయంలో కాస్త ప్రతిష్టంభన ఈ రెండు పార్టీల మధ్య డిస్కస్ జరిగే చర్చలు జరిగే అవకాశం అయితే ఉంది ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాకు వెళ్ళేసరికి సత్తెనపల్లి తెనాలి ఈ రెండు మాస్టర్గా ఉంటాయి డిస్కషన్లో ఈ రెండు నియోజకవర్గాలు వీటితో పాటు మేబీ నర్సరావుపేట చిలకలూరుపేట గురించి కూడా డిస్కషన్స్ జరిగితే జరగవచ్చు ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి దర్శి గిద్దలూరు ఈ రెండు నియోజకవర్గాల విషయంలో కాస్త డిస్కషన్స్ జరిగితే జరగవచ్చు ఈ రెండుట్లో రెండు ఇస్తారా రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారా ఏదో అనేది ఆ టైం విల్ డిసైడ్ అనమాట ఇక నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి ఇంకా నెల్లూరు రాయలసీమ అవన్నీ కూడా ఓవరాల్గా ఒక ఓవరాల్గా ఒక నాలుగైదు నియోజకవర్గాల విషయంలో చర్చ జరుగుద్ది మొత్తం అన్నీ కాదుగా నెల్లూరు నుంచి రాయలసీమ జిల్లాలు మొత్తం కలిపి ఒక నాలుగైదు నియోజకవర్గాల విషయంలో కాస్త సీరియస్ చర్చ ఉంటుందన్నమాట సో ఓవరాల్గా మనం అలాగే ఉత్తరాంధ్రలో కూడా విశాఖపట్నం విజయ విజయనగరం శ్రీకాకుళం చెప్పలేదు ఆ రెండు జిల్లాల్లో కలిపి పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే ఒక మూడు నాలుగు నియోజకవర్గాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది సో ఓవరాల్గా ఇటు రాయలసీమ ఇటు ఈ ఈస్టు వెస్ట్ కృష్ణ గుంటూరు ప్రకాశం అలాగే ఉత్తరాంధ్ర ఈ జిల్లాలన్నీ కలుపుకొని ఒక నలభై ఐదు నియోజకవర్గాల విషయంలో చర్చ జరిగే అవకాశం ఉంది అనేది ఒక అంచనా సో ఈ వీడియో ఎవరి మనోభావాలు హట్ చేసినా అనుకోవద్దు ఎందుకంటే ఒక అంచనా ఒక ఆసక్తికరమైన పాయింట్ని తీసుకొని ఒక విశ్లేషణ అంచనా మాత్రమే ఇస్తున్నాను నచ్చితే నచ్చవచ్చు లేకపోతే లేదు కానీ ఈ నియోజకవర్గాల మీదే చర్చ జరుగుద్ది ఎందుకంటే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఆ తర్వాత ఆయా పార్టీల కార్యక్రమాలు ఆయా పార్టీలు తీసుకుంటున్న యాక్షన్ ప్లాన్స్ ఆయా పార్టీల నాయకత్వాలు అవన్నీ చూసిన తర్వాత ఈ మూడేళ్లలో పెరిగిన బలం ఆధారంగా లెక్కించిన నియోజకవర్గాలు అయితే ఇవి